మోదీ ప్రభుత్వం యూపీఏ పథకాలను ఇవాళ కాపీ కొడుతుందట. తెలంగాణనేమో బీజేపీ కాంగ్రెస్ యాత్రను ఇవాళ కాపీ కొడుతుందట. అయ్యా, ఇవాళ మీరు ఉత్తర కుమార ప్రబలగాలు పలికే మీరు వాస్తవంగా అసలు యాత్రల చరిత్ర అది భారతీయ జనతా పార్టీ. ప్రజల్లో ఉండి ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజల సంక్షేమం కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా యాత్రలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అయితే మీరు కాంగ్రెస్ పార్టీ నిరంతరం మీ యొక్క కుటుంబం కోసం, మీ సంక్షేమం కోసం, మీ స్వార్థపూరితమైన రాజకీయాల కోసం, ఒక కుటుంబ స్వార్థం కోసం మీరు చేసే యాత్రలు ఢిల్లీ యాత్రలు, ప్రజాయాత్రలు కాదు. మొన్న మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బస్ యాత్ర మొదలు పెట్టారు. ఆ బస్ యాత్ర ఎక్కడ ఎక్కడ బస్ యాత్ర తుస్తుమన్నది. ఒకవైపు మీ నాయకులు ఢిల్లీ నుంచి వచ్చి మీ నాయకులను ఆ బస్సులో బంధించి ఆ బస్సుకు తాళం వేస్తే వెనుక డోరు నుంచి మెల్లగా జారుకుంటున్నారు. ఆ బస్సులో టైరు గాలిపోతా ఉన్నది. ఆ బస్సు గాలి తుస్తుమంటారు. చివరికి మీ యొక్క ప్రయోజనాల కోసం, మీ యొక్క ప్రయోజనాల కోసం, మీ పదవుల కోసం ఢిల్లీ యాత్ర చేస్తూ ఉన్నారు. మీ కుమ్ములాటలు పరిష్కారం కోసం ఢిల్లీ యాత్రలు చేస్తున్నారు. మీరు బ్రోకర్లు ఇవాళ పార్టీలు చేరుతున్నారని చెప్పి ఢిల్లీ యాత్రలు మొరబెట్టుకుంటున్నారు. మీకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ కాదు, మీ పదవుల ప్రేమ. మీకు ముఖ్యమంత్రి పీఠం మీద ప్రేమతోని ఢిల్లీ బయలుదేరారు. మీరా మీరు మమ్మల్ని విమర్శించేది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈరోజు జాతీయ స్థాయిలో అనేక సందర్భాల్లో కూడా యాత్రలు దేనికోసం? దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం. దేశ చరిత్రలోనే ఏ పార్టీ చేయని యాత్రలు ఇవాళ బీజేపీ చేసింది. అది రామ్ రథ యాత్ర కానివ్వండి, రామ మందిర నిర్మాణం కోసం హిందువుల మనోభావాలు కాపాడేదానికి, మెజార్టీ ప్రజల మనోభావాలు కాపాడడానికి ఆ రోజు అద్వానీ నేతృత్వంలో రామ మందిర నిర్మాణం కోసం చేస్తారు. రామ రథయాత్ర ఒక చరిత్ర సృష్టించిన యాత్ర. అదే రకంగా మరి ఈ యొక్క స్వర్ణ జయంతి యాత్ర అద్వానీ గారి నేతృత్వంలో, ఏకతా యాత్ర దేశాన్ని అఖండంగా ఉంచాలని, కాశ్మీర్ లో సైతం భారత పతాకాన్ని, త్రివర్ణ పతాకాన్ని రేపరేపలాడించాలని చెప్పి చేపట్టిన యాత్ర ఏకతా యాత్ర, భారత్ సురక్షా యాత్ర, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యాత్ర. ఇలా ఎన్నో యాత్రలు జాతీయ స్థాయిలో చేశాం. రాష్ట్ర స్థాయిలో తెలంగాణలో సాగునీటి కోసం యాత్రలు చేశాం, ప్రాజెక్టుల నిర్మాణం కోసం యాత్రలు చేశాం, అదే రకంగా తెలంగాణ కోసం యాత్రలు చేశాం, తెలంగాణ సాధన కోసం యాత్రలు చేశాం. ఈ రోజు తెలంగాణలో మార్పు కోసం యాత్రలు చేస్తా ఉన్నాం. అంతేగాని మీ పదవులు కాపాడడం కోసం కానీ, మీ యొక్క నాయకుల మన్నలు పొందడం కోసం యాత్ర కాదు, ఇది ప్రజా యాత్ర. ఈ యాత్ర ఒక జైత్య యాత్రగా ఈ రోజు రాజకీయ ప్రకంపలు సృష్టించేటువంటి యాత్ర ఈ రోజు భారతీయ జనతా పార్టీ చేపడుతున్నది. కాబట్టి మీరు ఈ యాత్రకు వస్తున్న స్పందన చూసి మీరు ఈ రోజు ఈశ్వరతో మాట్లాడుతున్న మాత్రం. కాబట్టి మేము మార్పు కోసం యాత్ర చేస్తూ ఉంటే మీరు మాత్రం మీ నాయకత్వాన్ని మార్చమని చెప్పి ఢిల్లీలో యాత్రలు చేస్తున్నారు. మీరు పదవుల కోసం యాత్ర చేస్తున్నారు, పదవులు కాపాడడం కోసం యాత్ర చేస్తున్నారు. మీరు ఈ రకంగా యాత్రలు చేస్తూ ఉంటే మీ వాళ్ళు ఒక్కొక్కరు బస్సుల నుంచి ఏ రకంగా జారుకుంటున్నారో, ఈ రోజు పదవులు లేకుంటే గిలగిల కొట్టుకుంటున్నారో ఈ రోజు మేము చూస్తా ఉన్నాం. అందుకనే పథకాలు కాపీ కొట్టేటువంటి చరిత్ర మాకు లేదు, పథకాలు కాపీ కొట్టే చరిత్ర మీది. పనికి ఆహార పథకం ఆ రోజు వాజ్పేయి ప్రభుత్వం ప్రవేశపెడితే దీన్ని మీరు అన్న పేరు మార్చి ఉపాధి హామీగా మార్చారు.